हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल कोटिमी सेवा। सो फ्रेंड्स एवरैते फोर्थ क्लास कंप्लीट अंटे नालुगो तरगति विद्या पूर्ति चेसुकुनी ऐदो तरगति आंध्र प्रदेश रेसिडेंशियल स्कूल्स कोसम एवरैते एपीआरएस की अप्लिकेशन अप्लाई चेसुकुन्नारो वारंदरिकी कूडा रिजल्ट्स इवडमे जरिगिंदन्नमाट। ई रिजल्ट्स नी मी फोन लो गानी लेदा मी पीसी लो गानी मीरे चेक चेसुकोवच्चु। दानि कोसम अनि चेप्पेसि मीरु ओक वेबसाइट लोकि वेल्लवाल्सि उंटुंदि। आ वेबसाइट्स लिंक्स एवैते उन्नायो अवन्नी कूडा मन डिस्क्रिप्शन लो अफिशियल वेबसाइट लो प्रोवाइड चेयडं जरुगुतुंदन्नमाट। मीरु అక్కడికి వెళ్ళి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు। రిజల్ట్స్ చెక్ చేసుకోవడం కోసం మీ దగ్గర ఉండవలసింది మీ యొక్క అప్లికేషన్ మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక క్యాండిడేట్ ఐడి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరుగుతుంది। ఆ క్యాండిడేట్ ఐడి ఎవరైతే అప్లై చేశారో అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది అన్నమాట। ఆ రెండు ఎంటర్ చేసినచో మీకు రిజల్ట్స్ అయితే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది। ఇప్పుడు నేను అసలు ఆ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం మీద అయితే ఇప్పుడు వీడియో అయితే ఉండబోతుంది అన్నమాట। కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరే చెక్ చేసుకోవచ్చు। సో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అయితే ఉంది। అసలు యాక్చువల్ గా అయితే ఇది అఫీషియల్ వెబ్‌సైట్, సో దీని మీరు గూగుల్ లో సెర్చ్ చేసి వెళ్ళడం మీకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను సింపుల్ గా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్ లో। ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట। ఏపీఆర్ఎస్ 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇలా సమ్ మ్యాటర్ అయితే ఉంటుంది। కుదిరితే ఒకసారి చదువుకోవచ్చు। ఇదంతా నోటిఫికేషన్ సంబంధించిన మ్యాటర్ అన్నమాట। ఇక్కడ మీరు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది రిజల్ట్స్ క్లిక్ హియర్ అని కనబడుతుంది అన్నమాట। ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీ సిస్టమ్ అయితే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఫోన్ అయితే కనుక ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్తుంది దాన్ని। ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిజల్ట్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడమే జరిగింది అన్నమాట। ఏపీఆర్ఎస్ 5th క్లాస్ రిజల్ట్స్ అని చెప్పేసి 22, 23 అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది। ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి రెండు కాలమ్స్ అయితే ఉన్నాయన్నమాట। ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉందో అక్కడ మీ అప్లికేషన్లో ఒక క్యాండిడేట్ ఐడి అయితే ఉంటుంది, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది। తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట, డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ అనేది మనకి ఫస్ట్ డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది మీరు। సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో గెట్ రిజల్ట్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసి కొంచెం కిందకు స్క్రాల్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే ఎవరైతే అప్లై చేశారో అభ్యర్థి యొక్క పేరు, వారి యొక్క తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క క్యాస్ట్ ఇవన్నీ వస్తాయన్నమాట। ఇక్కడ మీరు చూడవచ్చు రిజల్ట్స్ దగ్గర యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఏపీఆర్ఎస్ నిమ్మకూరు కృష్ణా డిస్టిక్, అంటే ఎవరైతే అప్లై చేశారో ఈ అభ్యర్థి ఏపీఆర్ఎస్లో ఉన్న నిమ్మకూరుకి అయితే సెలెక్ట్ అయిందని చెప్పేసి చెప్పారు। దాని కింద కూడా మనకు రాసి ఇచ్చారనమాట, మీకు ఏపీఆర్ఎస్ నిమ్మకూరు కృష్ణా డిస్టిక్ పాఠశాల నందు సీటు కేటాయించడం జరిగింది, మీరు 26/2022 క్రింది సర్టిఫికేట్లతో ప్రిన్సిపాల్ గారిని సంప్రదించగలరు, అంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్స్ మనకు ఒక 4 సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ సర్టిఫికేట్స్ తీసుకుని మీరు నిమ్మకూరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కలవాలని చెప్పేసి చెప్పారనమాట। అవేంటంటే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, రికార్డు షీటు అని చెప్పేసి 4 అయితే ఇచ్చారనమాట। రికార్డు షీట్ అంటే మీకు స్కూల్లో ఇస్తారు, ఈ 4 తీసుకుని మీరు ఆ ఏదైతే మనకి నిమ్మకూరు స్కూల్ ఉందో అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట। సో రిజల్ట్ చెక్ చేయడంలో మీకు ఏమైనా గోప్యాలు జరిగినా లోపాలు జరిగినా కానీ మీకు అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా నేనైతే రిప్లై అయితే ఇస్తాను। సో ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మీరు చూస్తున్నారు కోటి మీసా యూట్యూబ్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్।